లక్ష్మణరావు గారు మాట్లాడింది చాలా కరెక్ట్ అండి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అన్యాయంలో ఎంత సూపర్లేటివ్ డిగ్రీ వాడాలంటే అంత సూపర్లేటివ్ డిగ్రీ అండి. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటి కారణాలు వెతుక్కోవడం అంటే సాక్ష్యాలు వెతుక్కోవడం అనేది అది న్యాయశాస్త్రంలో న్యాయస్థానాలు కూడా ఎందుకు వెనకాడుతున్నాయి మాకు అర్థం కావట్లేదు సార్. ప్రజలకి చాలా చాలా బాధపడుతున్నారు పిల్లలు, అదే ప్రజలు అంత బాధని ఎప్పుడు ఎక్కడ ఈ పాలిటిక్స్లో ఎక్కడ చూడలేదండి. నాకు 70 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల నుంచి మేము స్టడీ చేస్తుంటాము, కానీ ఎక్కడ మాకు ఇది ఇటువంటి న్యాయ పరీక్ష, ఇది ఆల్మోస్ట్ పరీక్ష, న్యాయానికే పరీక్ష ఇది. దాన్ని ఇమ్మీడియట్గా న్యాయస్థానాలు వెంటనే స్పందించాలి. అది కనుక లేట్ చేస్తుంటే ఇంకా అన్యాయం పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఉన్నాం మేమందరం. న్యాయస్థానం వెంటనే స్పందించి న్యాయం చేయాలి. చంద్రబాబు గారు అది బయటికి రావాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించాలండి. సార్, మరి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ అంటారు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు అంటే మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు ఏమంటారంటే రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన అనేది సాగట్లేదని భావిస్తున్నారు సార్. దానిపై కరెక్ట్ అండి, కరెక్ట్ అండి, ఆయన చెప్పింది అక్షరాల కరెక్ట్. న్యాయబద్ధమైన పరిపాలన లేదు, జరుగుతుంది అంతే. అంటే ఆయనకు కావాల్సిన విధంగా చేసుకుంటున్నారు, అది జరగట్లేదు. అంటే అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమో వెంటనే బయలు వస్తుంది కనీసం టచ్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు అవి, అది వాళ్ళ అభిప్రాయాలు అవి. అంటే పరిపాలన వాళ్ళది కాబట్టి, అరెస్ట్ చేసింది ఆ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ఆలోచనలు ఉండడం సహజం, తప్పేం లేదు దాంట్లో ఉంటే వాళ్ళకి ఆలోచన. కానీ ఇది ఎంతవరకు సబబు అనేది న్యాయస్థానాలు ఉన్నాయి మనకి, న్యాయస్థానాలు ఆయన ఇప్పుడు రిమాండ్ చేసినాయి. ఆ రిమాండ్ ఎంతవరకు కరెక్టు, ఆయన ఎంతవరకు అలా ఉంచడం, ప్రజలకు దూరంగా ఉంచడం అటువంటి మహానాయకుడిని, అది చాలా తప్పండి. ఇది న్యాయస్థానాలు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని న్యాయం చేయాలి. ఇది చంద్రబాబు గారి కోసమే కాదండి, న్యాయస్థానాలు నిరూపించుకోవాలి, న్యాయస్థానం ఉంది అని చెప్పడానికి కూడా వాళ్ళు నిరూపించుకోవాలని మా ఉద్దేశం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కానీ ఆయన మీద కేసులు కానీ అది రాజకీయ కక్షగా భావిస్తున్నారు మీరు? డెఫినెట్గా అండి. లేకపోతే ఆయన రిమాండ్కి పంపించిన తర్వాత సాక్ష్యాలు ఎత్తుకోవడం, కేసులు పెట్టడం అనేది ఎక్కడ జరగలేదు ఇంతవరకు, మేము ఎక్కడ ఇంతవరకు చూడలేదు అసలు. మొట్టమొదటి సార్ అంటారు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తీసుకెళ్ళి కస్టడీకి అప్పగించండి చెప్పడం ఏమంటారు? ఇది వైసీపీకి లాభిస్తుంది అంటారా? లాభం అనేది చెప్పలేమండి. వైసీపీకి లాభం వస్తుంది, చాలామంది అభిప్రాయం అంటే ఇది టీడీపీగా లాభం అని అంటున్నారు. అది లాభం ఎవరికనేది పాయింట్ కాదండి. ఇక్కడ అన్యాయం జరిగిందండి, న్యాయం బతకాలి, న్యాయస్థానం వెంటనే స్పందించాలండి. అది మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. అది మటుకు ఇమీడియట్గా న్యాయస్థానం స్పందిస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు బయటికి రావాలి. 2024 ఎలక్షన్లో వన్ సైడ్ అయిపోతుందండి, వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ అంటే వన్ సైడ్ అయిపోతుంది అది. అంటే టీడీపీకి అనుకూలంగా వస్తుంది? టీడీపీకి అనుకూలంగా, టీడీపీ జనసేనకి అండి, ఇద్దరు ఇద్దరు కానీ ఇద్దరు కలిపి ఇద్దరు కలిస్తేనే ఈ అరాచకాన్ని అడ్డుకోగలరని మా ఉద్దేశం. రేపు 2024లో రేపు దసరా నుంచి రాజధానిని వైజాగ్ మారుస్తామని చెప్పేసి, వైజాగ్ పరిపాలన సాగిస్తామని చెప్పి దీంట్లో మనం చెప్పేదే ఉందండి. ఇప్పుడు 4 ఏళ్ళ వరకు రాజధాని లేని రాష్ట్రం కింద చేశారు, ఇంకా ఎలా చేస్తారో తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూనే వచ్చారు. దసరాకి కూడా అవుతుందో లేదో అనేది కూడా మాకు తెలియదు. అది మా అంటే తెలియదు అంటే ఇన్ ద సెన్స్ అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు. అంటే పోస్ట్పోన్ అవ్వడం అంటే ఈ యొక్క అరెస్టులు కానీ లేకపోతే ఆయన పాలనా వైఫల్యాన్ని కప్పించుకోవడానికి ఇటువంటి పరిపాలనా వైఫల్యం కప్పించుకోవడానికి కాదండి, వాళ్ళు మొదటి నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అదే అదంటే అదే ఊతలో అది పోస్ట్పోన్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. పరిపాలనా వైఫల్యం అనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది, కేవలం ఇదొకటే కాదు కదండి. రాజధాని అంశం అనేది అది అసలు రాజధాని లేకపోవడం అనేది ఇప్పటివరకు ఉన్న చాలా భయంకరమైన పరిస్థితి. అది అట్లాగే నడిపిస్తున్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. సార్, చంద్రబాబు అరెస్ట్ ఏ విధంగా చూస్తారు సార్? అది అక్రమమైన అరెస్ట్, దాంట్లో ఇంకా వేరే మాటకి ఆస్కారం లేదు. అది ప్రజలు గమనించాలి, ప్రజలు గమనించినప్పుడు ఈ రాష్ట్రం ఎట్లాగే ఉంటుంది. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఆయన యొక్క 2019లో ఆయన జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకుంది అందుట్లో, కానీ అందుట్లోనే ఏం లేదంటూ కేసులకు ఇచ్చేది కరెక్టేనంటారా? ఏమీ లేదని
అసలు బస్ జరిగిందని చెప్పేసి అని కూడా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సమాజంలో అలాంటి మాటలు నమ్మే మనుషులు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సమాజం మారితేనే ఇలాంటివన్నీ పోతాయి, మనుషులు మారాలి అంతే. అటు ప్రజలు ఇప్పుడు ఈ విషయాన్ని గమనిస్తారంటారా లేదంటారా? డెఫినెట్గా గమనిస్తారండి, మార్పు వస్తుంది. అదే మార్పు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని మీరు అక్రమం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారంటారా? డెఫినెట్గా అండి, ప్రతి వాళ్ళకి తెలుసు అండి. అది అయితే బయటకు వచ్చి రావడానికి చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. అంటే అటువంటి భయంకరమైన పొజిషన్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రతి దానికి రోడ్డు ఎక్కేవాళ్ళం. ప్రతి అడ్డమైన దానికి ప్రతివాడు ఎవరికన్నా ఏదైనా బాగుండకపోతే రోడ్డు ఎక్కి అడ్డం పెట్టేవాళ్ళు. ఇవాళ సహేతుకమైన కారణాల మీద కూడా రోడ్డు మీదకి రావడానికి ధర్నాలు చేయడానికి వీల్లేదు. అంతే, అదే తేడా. అంటే అరెస్ట్ చేస్తాండ, అంటే ప్రజాస్వామ్య బద్ధంగా వీళ్ళకి గొంతులు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చి ఉంటారు. వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డికి పాలనా వైఫల్యాన్ని కప్పించుకోవడానికి అరెస్ట్ జరిగింది అంటారా? అది మాకు తెలియదు, అది వీ కెనాట్ జడ్జ్. అది జడ్జ్ చేయాల్సింది ప్రజలు. ఇందాక అన్నాను కదా, ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటివి ఏవి ఉండవు, సమాజం బాగుంటుంది. రాజకీయ కక్షగా భావిస్తున్నారు మీరు దీన్ని? రాజకీయ కక్ష అని కాదు, ఇది సమాజంలో ఉన్న ఒక రుగ్మత. ఆ రుగ్మత పోవాలంటే సమాజం మేల్కోవాలి. మేల్కోవాలి సమాజం అంటే నువ్వు నేను అందరం, మనం మేల్కుంటేనే అది బాగుపడుతుంది, లేకపోతే లేదు. ఇంకంతే, ఈ రేపు ఈడి కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, ఏదైనా కిందకి వెళ్ళిపోతాం. భారతదేశం అంతే, మన రాష్ట్రం అంతే. ఆయన స్టార్ట్ చేశాడు, ఎవరండి? మోడీ గారు. అదే పాలన ఇక్కడ కూడా జరుగుతుంది. రేపొద్దున ఇంకా మిగతా రాష్ట్రాలకు వస్తుంది, తర్వాత మనం కూడా కిమ్ లాగానో లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు కదా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ప్రతి కంట్రీలోనూ ఉన్నారు. టర్కీలో ఉన్నారు, ఇండోనేషియాలో ఉన్నారు. అదే పరిపాలన మనం చూస్తాం. ఎస్, తప్పకుండా. అసలు ఇప్పుడు జరిగేది అది కదా, రాష్ట్రంలో కూడా పరిపాలన అన్ని నియంత పరిపాలన కాకపోతే ఇలా ఉండదు కదా. వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? అప్పుడేం ప్రజాస్వామ్యం ఉన్నట్టు, ఇప్పుడు ప్రజాస్వామ్యం లేనట్టు అంటే ఎట్లా? తప్పు కదా, వాళ్ళకి మాత్రం ప్రజాస్వామ్యం కావాలి, మిగిలిన మాత్రం అవసరం. అదే ఉంది కదా, అదే కనపడుతుంది కదా. ఇవాళ ఎవరు బండారు, ఎవరు వాళ్ళ ఇంటి ముందు పోలీసులు అన్నీ మూసేశారు అని. ఇప్పుడు రోజా గారు ఎన్నైనా మాట్లాడచ్చు, తప్పే లేదు. అసెంబ్లీలో మాట్లాడచ్చు, రోడ్డు మీద మాట్లాడచ్చు, అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. యువతల వాళ్ళు చేస్తే తప్పు, ఆ మీద కేసులు. ఇది నడుస్తుంది ప్రతిపక్షాలు రామాన్నీ అవుతుంది కదా. అది నిజంగా క్రూరమైన చర్యనండి, ఎందుకంటే అదనేమి మర్డర్ చేయలేదు ఏమీ కాదు, కానీ అన్యాయంగా ఒక పెద్ద నేరస్తుడిని, అదే నేరస్తుడు ఇన్ ద సెన్స్ మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేసినట్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. ఆయన చేసింది ఒకవేళ ఏదన్నా ఉంటే అది న్యాయపరంగా చూడొచ్చు. ఆ నిజాయితీపరుణ్ణి అరెస్ట్ చేశారు, దాన్ని ఏదో పెద్ద భూతద్వంలో చూపించి ఏదో పెద్ద నేరం చేసిన వాడిని చూపించినట్టు చూపించాలని చూస్తున్నారండి. వాళ్ళు చేసిన అక్రమాలనేమో బయటికి రానివ్వట్లేదు. వాళ్ళు చేసినవి సక్రమం అన్నట్లు, ఆయన ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండే వచ్చాడు, కానీ ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు. ఇది మాత్రం పెద్ద ఘోరమైన చర్యలాగా ఆ మినిస్టర్లు కానీ వాళ్ళ కేడర్ కానీ దీనే ప్రత్యేకంగా చూపిస్తున్నారు, ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. తప్పు చేయని వాడిని కూడా చేసినట్లు నిరూపించాలని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్లో కానీ. అది ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసి ఇంతవరకు ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోవడం అది వాళ్ళ దారుణమైన చర్య. ఆధారాలు ఉంటే వెంటనే ప్రొడ్యూస్ చేయాలి కదా, ఆధారాలనేమో ఏమి ఉన్నాయో లేవో కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. అంటే రాజకీయ కేవలం రాజకీయ కక్షతోనే తీసుకెళ్ళి లోపల పెట్టారండి. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు, దానికి అసలు ఆధారాలు లేవు. ఏదో రోడ్డు అంటే రోడ్డు ప్రపోజల్ రోడ్డు, అది దానికి డబ్బులు తీసుకున్నాడని ఏదో కంపెనీ, అవైనా చూపించాలి కదా. మరి హైకోర్టు అయితే ఆయనకి అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది, అది ఏమవుతుందో చూద్దాం. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏపీసీఐడిని మేము నమ్మము, ఆంధ్ర పోలీసు మేము నమ్మము అని చెప్పేసి ఇంకా వేరే చోటుకి వెళ్ళారు. అవును, ఇప్పుడు వాళ్ళు కుక్కల్లాగా వాళ్ళ కుక్కల్లాగా పనిచేస్తున్నారు, పెంపుడు కుక్కల్లాగా తయారైనాయి ఆంధ్ర సిఐడి.
ఇప్పుడు వాళ్ళకి ఇదిగా ఉంది కాబట్టి వాళ్ళు మరి ఎవరైనా అంతే కదా సార్. ఇప్పుడు మనకి మన పక్కన తిరిగేవాడు మన తొత్తులాగా ఉంటే మనం వాడినే ఇది చేస్తాం కదా, అలాగే తొత్తులాగా తయారైంది ఆంధ్రా సీఎం సార్. ఇప్పుడు పూర్తిగా రాజకీయ కక్షగా భావిస్తా, పూర్తిగా రాజకీయ కక్షగానే భావిస్తున్నాం అండి. ఏ విధంగా అంటారు, ఆయన ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ఎలక్షన్ వస్తుంది కదా, ఏదో ఒక విధంగా బయటికి తిరగకుండా ఆపేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. అంటే ఇది ఈ విధంగా వాళ్ళకి చేయటం వల్ల వాళ్ళకి లబ్ధి వస్తుందంటారా? ఏమి రాదండి, ఇది చంద్రబాబు గారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రజల్లో చాలా సానుభూతి ఉంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది అక్రమంగా చేసిన అరెస్ట్. ఈవెన్ మన వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుకున్నారు, అక్రమంగానే అరెస్ట్ చేశారండి, కాకపోతే వాళ్ళు బయటికి రావట్లేదు. రాష్ట్రంలో ప్రజలంతా ఉన్నారు, ఎవరన్నా బయటికి చెప్తే వాళ్ళని అక్రమంగా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా. ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడదాం అంటే పర్మిషన్ లేకుండా చేస్తుంది, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ చేసిన కేసులు అంటారు? అవునండి, ప్రజలు కూడా ఆ విధంగా భావిస్తారు, ఆ విధంగానే భావిస్తున్నారు. తప్పకుండా చూపిస్తుందండి, అది ఆయనకి రివర్స్ గిఫ్ట్ లాగా ఇస్తారు ప్రజలు. అందరూ బాగా ఇదిగా ఉన్నారు, అది ఎలక్షన్లో చూపిస్తారండి. ఎందుకంటే బయట మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు ఓటింగ్ అనేది కామ్గా జరుగుతుంది కాబట్టి అప్పుడు తప్పకుండా దాని రిఫ్లెక్షన్ కనపడుతుంది మనకి. తప్పకుండా ఆయన మళ్ళీ వెళ్తారు. దసరాకి మేము మారుస్తాము, రాజధాని మారుస్తాం అని చెప్పేసి మాట్లాడున్నారు. ఏం మార్చలేరండి, మార్చేవాళ్ళు 5 సంవత్సరాల నుంచి మార్చలేదు, ఇప్పటికిప్పుడు ఏం మారుస్తారు? అది ప్రతిసారి అంటున్నారు, అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు ఈ నెల రోజుల్లో మార్చి దసరా అంటే ఇంకా గట్టిగా మనకి 5 నెలలు 6 నెలలు ఎలక్షన్ ఉంది. ఈ టైంలో ఇంకేం మారుస్తారండి, మార్చుదాం అనుకున్నవాళ్ళు ఎప్పుడో మార్చేవాళ్ళు, అది అవ్వదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే సెంటిమెంట్ని అలా బ్రతికిస్తూ వస్తున్నారు, అక్కడ వాళ్ళని మేము తీసుకొస్తాం, రాజధాని తీసుకొస్తాం అని అట్లా మభ్య పెడుతున్నారు. వైజాగ్ ప్రజలు కూడా చాలా మంది సిద్ధంగా లేరండి, దే ఆల్రెడీ ఒక చోట ఎస్టాబ్లిష్ అయిన దాన్ని మళ్ళీ కదిలించడం అదంతా వాళ్ళకు కూడా ఎక్కువ ఇష్టం లేదండి. కాకపోతే ఏంటంటే దీన్ని ఏదో సెంటిమెంట్ని అలాగా జనాలని రెచ్చగొట్టడం కోసం, అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదండి. ఎంతసేపు అభివృద్ధి చేస్తున్నాము సంక్షేమ, ఎక్కడ సార్ ఎక్కడ చూపిస్తున్నారు సంక్షేమ పథకాలు అంటే? ఎవరో కొంతమందికి ఇచ్చి అదే సంక్షేమం అంటే ఎట్లా? సోమరిపోతు జనాలను సోమరిపోతులను చేసి సంక్షేమం అంటే ఎట్లా? జనాలకి అభివృద్ధి చేసి వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునేలా చేయడానికి అభివృద్ధి అంటాం. ఊరికే డబ్బులు ఇచ్చి మీరు తిని పడుకుండరా, తాగి పడుకుండరా, ఏదో ఈ లిక్కర్ కూడా మంచి బ్రాండ్స్ ఏమి ఇవ్వకుండా పిచ్చి పిచ్చి అన్ని తక్కువ రేటు బ్రాండ్స్ అన్ని తెచ్చి ఎక్కడెక్కడో వాళ్ళ ఆరోగ్యాలు జడగొట్టి ఇట్లా డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఇట్లా వెనక లాక్కుంటున్నారు. అంతే అంటే పూర్తిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది రాజకీయ కక్షతో జరిగిందేనండి, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా జరిగింది. ఆధారాలు ఉంటే ఈ పాటికి చూపించాలి కదా సార్, రేపు కోర్టులో ఉంది కదా హియరింగ్, రేపు తెలిసిపోతుంది. అరెస్ట్ చేయడం తప్ప ఒప్ప అనేది మేము డిసైడ్ చేసేది కాదు, అందరం డిసైడ్ చేసేది. బట్ వాటుడు అనేది అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ నాయకులు కానీ అసలు అంతకుముందైనా వాళ్ళు చేసే పనులన్నీ ప్రజల్లోకి వీళ్ళు తీసుకెళ్ళగలిగారా, అదొకటి వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేయాల్సుకున్న విషయం. ఆ తర్వాత అయినా ఏ చిన్న విషయానికైనా మిగిలిన వాళ్ళు రియాక్ట్ అయినట్లుగా మొట్టమొదటగా ముందు ఎమ్మెల్యేలు కార్యకర్తలను రియాక్ట్ చేసి వాళ్ళని ప్రజల్లోకి పంపించి వీళ్ళు చేసిన పని ఏంటి, ఏం చెయ్యాలి అనేది వాళ్ళు చేయగలుగుతున్నారా, అది అక్కడ పాయింట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇక రెండో పాయింట్, ఇప్పుడు ఇదిగో మబ్బు తెరలు ముసురుకున్న చంద్రుడా, తెరలు చీల్చి తరలి రావే చంద్రుడా అని దడం పెట్టుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అది ఈ ఏజ్లో చాలా అన్యాయం అండి. కానీ ఆయన యొక్క ఎటువంటి ఆధారం లేదు, స్కిల్ డెవలప్మెంట్ అది ఏదైనా ఉపయోగపడింది అంటారా, ఉపయోగపడలేదంటారా? అఫ్కోర్స్ ఉపయోగపడింది, ఏది ఇంకా ప్రూవ్ చేయలేదుగా ఆయన అక్రమం చేశారని. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఉపయోగపడింది అండి, మాలాంటి యూత్ అంతా వీ హ్యావ్ టేకిన్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ దెమ్ డెఫినెట్లీ. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన 2019లో కూడా ఆయనకు అవార్డు కూడా రావటం, జాతీయ స్థాయిలో వచ్చింది అవార్డు. కానీ దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేశారు చెప్పండి. ఏం లేదు, ఆయన్ని టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది. అంటే రాజకీయ కక్షను భావిస్తున్నారంటారా?
చెప్పండి మేడం. నో కమెంట్ సార్.